నల్గొండ జిల్లా మిర్యాలగూడ అపోలో రీచ్ హాస్పిటల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. మిర్యాలగూడ అపోలో రీచ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ తిరునగర్ శ్రవణ్ మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల పాటు సాగిన స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో మంది అమరుల త్యాగ ఫలితంగానే ఈ రోజు మనం స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నామని అన్నారు. ఆ మహనీయుల త్యాగాల స్ఫూర్తితో సమాజ శ్రేయస్సుకు దేశ ప్రగతికి పాటుపడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం ఆవిష్కరణలో తమ వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు పరిసరాల పరిశుభ్రతతో, దోమల నివారణతో తమ ఆరోగ్యాలు కాపాడుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. అపోలో రీచ్ హాస్పిటల్ డాక్టర్ల బృందం సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే రాబో తరాలందరికీ కూడా మన ఇదే ఇన్స్పిరేషన్ మనకి మన తర్వాత జనరేషన్ అందరికీ కూడా మనం ఉత్తేజకలిగేటట్టు అందరికీ కూడా మన స్వతంత్ర దినోత్సవం గురించి అందరికీ మన పిల్లలందరికీ కూడా నేర్పించి భావితరాలు దేశ అభిమానులుగా దేశం మీద ఎవరికైనా నేరలేని గౌరవం ఉండేటట్టు కూడా మీ తర్వాత మన తర్వాత జనరేషన్ అందరికీ కూడా నేర్పించాలని చెప్పండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి అప్పటి నుంచి ఆసుపత్రి స్టాఫ్ అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఇలా ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ సాక్రిఫైస్ దర్ లైఫ్ ఓనర్షిప్ కంట్రీ ఓనర్షిప్ తీసుకున్నప్పుడు కంట్రీ ఓనర్షిప్ తీసుకొని ఇది నా కంట్రీ నా ఇల్లు ఫైన్ ఐ బి ఫైన్ అనుకుని ఇంత కష్టపడి దిస్ కంట్రీ ఫర్ ద ఫ్రీడమ్. సో మన మన హాస్పిటల్ కూడా డిపార్ట్మెంట్ హెడ్స్కి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, అది నర్సింగ్ డిపార్ట్మెంట్ కానీ, హౌస్ కీపింగ్ కానీ, సెక్యూరిటీ కానీ, మీ డిపార్ట్మెంట్ని ఓనర్షిప్ తీసుకోండి, తీసుకొని ఆ లీడర్షిప్ క్వాలిటీ ద్వారా తీసుకోండి, నెక్స్ట్ డెవలప్మెంట్ తయారు చేయాలి. అందరికీ మా తయారు పేషెంట్స్ వచ్చిన పేషెంట్స్ చాలా ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టు ఈ హ్యామ్ టు గో హెడ్ అందరైతే వాళ్ళని ఓనర్షిప్ తీసుకుంటే కానీ రాదు. లేదు వచ్చేసాము 9 to 5 జాబ్ చేస్తున్నాము, డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోతాం అంటే దట్ ఈస్ నాట్. 8 years back, we want to educate them. There are some issues in the country, like the violence against the doctors, and as we are the people who are suffering from this, and it is our best profession and honest and the best. So we should be doing our duty of offering to
Definitely what we have been doing is one of the best noble profession and the greatest work, like after the army people and navy, air force and defense people what we are doing. So this is one of the best duties what we have been doing. On a gundam, we are the designer of this. So it's in 1921 design chesaru appudu aa symbol edaithe Ashoka chakram unda appudu aa lekunde chakram adi 1947 daggara daggara vachesarki appudu dharma chakram anedi appudu design chesaru dharma ante kartavyam manu prati manishi mana kartavyanni kodukochi mani bhoomi mana meddukuntamo దీని గురించి మనం ఆలోచించి మన కర్తవ్యాన్ని మనం ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ నేను నా కర్తవ్యం ఏంటి, నేను జనాన్ని సేవ చేయాలి, వాళ్ళని ట్రీట్ చేయాలి. అలానే హౌస్ కీపింగ్ వాళ్ళు వాళ్ళ కర్తవ్యం ఏంటి, హాస్పిటల్ని నీట్గా ఉంచాలి, పరిశుభ్రత బాగా మెయింటైన్ చేయాలి. అండ్ నర్సెస్ సర్వీసెస్ కూడా పేషెంట్స్ డైరెక్ట్ సర్వీసెస్ కూడా పేషెంట్స్ పేషెంట్స్కి వెళ్ళి. సో ఇలా మన ధర్మం మన కర్తవ్యాన్ని మనం పాటిస్తూ ఉంటే అన్ని సక్రమంలో అన్ని సక్రమంలో జరుగుతుంటాయి. సో నా క్వశ్చన్ ఏంటంటే, నిజంగా ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేస్తుంటాం కదా, మనం ఆ ఇండిపెండెన్స్ డేకి గుర్తిస్తూ మన కర్తవ్యాన్ని మనం ఫాలో అవుతున్నాం. మన కర్తవ్యం అంటే జస్ట్ మన డ్యూటీ చేయడమే కాదు, ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఎందుకోవాలి అక్కడ. భారతం స్వేచ్ఛ స్వతంత్ర జెండా ఘనంగా ఎగరేద్దాం, జనగణ మన అధినాయక గీతిక జగతికంతటికి వినిపిద్దాం. జై బోలో స్వతంత్ర భారత్ కి జై అంటూ పిడికిలి బిగిద్దాం, జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై హో అంటూ నినదిద్దాం. స్వరాజ్య సాధన తొలి పోరు నుండి స్వాతంత్ర్యం సిద్ధించే వరకు దేశ భక్తుల త్యాగ నిరతిని దశ దిశలందు చాటగనేడు. జాతి భారతం స్వేచ్ఛ స్వతంత్ర జెండా ఘనంగా ఎగరేద్దాం, జనగణ మన అధినాయక గీతిక జగతికంతటికి వినిపిద్దాం. అన్యమతాలను అవమానిస్తూ ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ రైఫిల్ ముట్టనని ఎదిరించి ధైర్యంగా మంగళ్ పాండే అసువులు బాసి అమరత్వంతో ఆర్చుడయ్యిండు తొలి సమరానికి. బహదూర్ షా ఝాన్సీ లక్ష్మీ నానా సాహెబ్ తాంతీయ తోపే ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన తీరుకు జయహో. గోపాలకృష్ణ ఫిరోజ్ షా మాలవ్య నౌరోజీ బెనర్జీల మధ్య మార్గం సంప్రదింపుల మితవాదానికి జయహో. లాలా లజపతి లోకమాన్యుడు బిపిన్ చంద్రుడు అరవింద్ ఘోష్ ఆవేశపూరిత ఉద్యమ జ్వాల అతివాదానికి జయహో. జాతి భారతం స్వేచ్ఛ స్వతంత్ర జెండా ఘనంగా ఎగరేద్దాం, జనగణ మన అధినాయక గీతిక జగతికంతటికి వినిపిద్దాం.